తనపై పూర్తి విశ్వాసంతో గెలుపు ధీమాతో వేములవాడ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన టిపిసిసి అధిష్టానానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీకి వేలాదిగా కార్యకర్తలు నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన అనంతరం తొలిసారిగా ఆది శ్రీనివాస్ శనివారం చేపట్టిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. పలువురు కార్యకర్తలు నేతలు తరలివచ్చిన ఈ ర్యాలీ అనంతరం చంద్రతిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలుపు ధీమాతో తనకు అవకాశం కల్పించిన టిపిసిసి అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన మీవాడిగా తనను మీలో ఒకడిగా ఆశీర్వదించాలని విజ్ఞతతో ఆలోచించి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వేములవాడ ఎంపీపీ రఘు వెంకటేశం, మాజీ జడ్పీటీసీ బొత్తిపాటు పుల్లింగారెడ్డి, నక్క జ్యోతి, సింగిల్ విండో చైర్మన్లు అంచ రామరెడ్డి, ముస్కు ముకుందరెడ్డి, వేములవాడ నియోజకవర్గ యూత్ విభాగం ప్రతినిధి నాగం కుమార్, ముస్కు పద్మారెడ్డి, బైరి గంగమల్లయ్య, చిలకల తిరుపతితో పాటు చింతపండి రామస్వామి, కాంగ్రెస్ నేతలు, దాదాపు 2,000 మంది కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. సున్నితంగా గమనించినట్లయితే రాష్ట్ర రాజకీయాలన్నీ చర్చించాలంటే సమయం లేదు కాబట్టి మన వేములవాడ నియోజకవర్గం గురించి ఒక్క నిమిషం మాట్లాడి మన కష్ట నష్టాలను ఏ విధంగా ఇంతకుముందు పెద్దలు సంబంధించినందుకు కూడా నా పేరున నా వినోదపూర్వక నమస్కారాలను తెలియజేస్తా ఉన్నాను. నాకు రాజకీయంగా జన్మించిన గడ్డ ఈ చంద్రుడి గడ్డ. మీ బుద్ధి గ్రామంలో పుట్టి పెరిగి 1995 వయసులోనే జిల్లా పరిషత్ సభ్యులు ఎంపిక చేసినటువంటి ఈ గడ్డలు ఎప్పటికీ మర్చిపోయినటువంటి మీరు చెప్తా ఉన్నాం. మీ అందరి అండతో, మీ అందరి దండతో, మీ అందరి ఆశీస్సుతో, మీ అందరి దీవెనతో నేను ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. కాస్త తక్కువ మీదతో ఎమ్మెల్యే రాయిపోతా ఉన్నాం. నేను కోరుతా ఉన్నా ఈరోజు చంద్రుడి మండల బిడ్డలకు, తిరిగి గ్రామ ప్రజలకు మీ బిడ్డను ఒకసారి దీవించండి చెప్పని తలవంచి ఆలోచించండి. ఈ ప్రాంతాన్ని, ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గం ఉన్నటువంటి పేద బడుగు తల్లి అభివృద్ధి కోసం మనం ఏ విధంగా పాటుపడుతూ ముందుకు పోయామో ఒకసారి ఎప్పుడు తెలుసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటున్నారు. నిన్న కూడా కొందరు నాయకులు హరీష్ రావు, రమేష్ రావు మల్యాల సభలో గోదావరి జిల్లాను తీసుకొచ్చినామనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వైఎస్ రాజశేఖర్కి అభిషేకం చేస్తుందంట ఈ నేను ఏం తెచ్చినామంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణలో ఒక సాగుతుంది తిన్న రేవు తెలుమని మల్యాల గ్రామంలో మీ అందరూ సాక్ష్యం. ఈరోజు 20 సంవత్సరాల యువకుడి చరిత్ర చదివితే అతను కూడా సాక్ష్యంగా కనిపిస్తారు. 20,000 మంది సంవత్సరంలో ఆ రోజు మనం అడిగినాం ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం సాగునీరు రావాలంటే ఎల్లంపల్లి గోదావరి జిల్లాలో దిక్కున్నప్పుడు
17,37,000 మంజూరు చేసిన మాట వాస్తవం కాదని చెప్పారు. ఈరోజు ఎత్తు పల్లెలు నిర్వహణ మన శాసనసభ్యులుగా గెలిపిస్తే మన రైతుల పరిస్థితి ఏం జరుగుతా ఉన్నా ఇప్పటికి చెప్తా ఉన్నా మన్నించండి, అవకాశం ఒక్కసారి నాకు ఇవ్వండి. మనం గెలిచిన సంవత్సరం లోపల మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు మనం కావాలని చెప్తున్నాను. ఉగ్రం గ్రామంలో నాగరం చెరువు కూడా నియంత్రణ నీటి సంస్థలు మాటిస్తున్నాను. కింద కూడా కత్రాపూర్ మేడిపల్లి మండల ప్రజలు కూడా హామీ ఇచ్చాం. సురమ్మ చెరువు దాకా నీళ్ళు వచ్చాయి. ఈ ఎమ్మెల్యే అసమర్థుల వల్ల 10 సంవత్సరాలు మీకు కేంద్ర కాలువలు రావడం మాకు అవకాశం ఇస్తే సంవత్సరం లోపల కత్రాపూర్ మేడిపల్లి ప్రాంతాల్లో కూడా సాగుని తీసుకొస్తామని చెప్పి అక్కడ కూడా మాటిచ్చినాము. మన ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులు ఒప్పించి ఆ ప్రాంతానికి మనం నీరిచ్చే కార్యక్రమం చేస్తే అది కూడా పట్టించుకోడు. ఏమన్నా ఉంటే నాకు ఇక్కడ రోజు తెచ్చుకోండి, దత్తత గ్రామంలో తీసుకుంటారు మంచిది. 50 రూపాయలు కూడా డబ్బు ఉంటే కూడా సిగ్గు లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైనా నడుపుకుంటే ఈరోజు మీరు ఆలోచన చేయాల్సి కోరుతా ఉన్నా. చంద్రుడికి రాత్రి రైతాంగం అంతా కూడా ప్రజలందరూ కూడా తన చేతులు వైకుంఠం చేయిస్తున్నారు. మా చేతులు బెల్లం పెడుతున్నారు, గాలి దాట అంటుంది. దయచేసి మీరు మాట వరకు నమ్మకం చెప్తా ఉన్నా. అంటుంట గ్రామాల్లో కారు గుర్తు ఓటేయకపోతే వేషం బంధించండి, కారు గుర్తుకి ఓటేయకపోతే పెన్షన్ బంధించండి, ఎవరి డబ్బు సొమ్మను బంధించండి అడుగుతా ఉన్నా. నీ ఒక్క రాష్ట్రాన్ని అడుగుతా ఉన్నా, మా డబ్బు మాకు తెలియస్తున్నావు, నీ ఆటకి సాయం చెప్తా ఉన్నా. దయచేసి గమనించండి, ఎవరికి కూడా మనం భయపడాల్సి వస్తున్నాయి. ఈ రోజు ఈ వ్యవస్థ ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా నడుస్తున్నాయి మనం చెప్తా ఉన్నా. ఈ రోజు సర్పంచ్ పదవికాలం అయిపోయింది. ఈ ప్రభుత్వం ధైర్యం లేదు దమ్ములు సర్పంచ్ ఎన్నికలు చెప్పడానికి. సర్పంచ్ లేకపోతే గ్రామాల్లో రైతు పెరుగుతున్నాయని అడుగుతా ఉన్నా, ఓటు వీస్తున్నాయని అడుగుతున్నా. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఓడినా పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు ఉంటాయి, రేషన్ వస్తాయి మనం చెప్తున్నా. దయచేసి ఈ విషయాన్ని గ్రామాలు అందరికీ చెప్పని చెప్తా ఉన్నా.